అందరికీ నమస్కారం అండి. నిన్న మన తొగ్లక్ ముఖ్యమంత్రి గారు పేపర్లో పెద్ద యాడ్ ఇచ్చారు. నేను చూశాను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో యాడ్ ఇచ్చారు. సాక్షి పేపర్లో మిగతా కొన్ని పేపర్లు ఆ పేపర్ యాడ్ చూసిన తర్వాత జనం అంతా చాలా మంది నవ్వుకుంటూ నాకు ఫోన్ చేశారు. ఏంటండి మన ముఖ్యమంత్రి గారికి ఏమైంది సార్, ఏది తేడా ఉంది సార్, చూడండి సార్ అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నవ్వులాటగా ఉందండి మీ యాడ్ చూస్తే. నాకేమనిపిస్తుందంటే ప్రపంచంలో తీవ్రవాదం లేకుండా చేయండి అని బిల్ ఆడిగా మాట్లాడితే ఎట్లా ఉంటుందండి. అదేవిధంగా 43,000 కోట్ల అవినీతిలో ఉండి 33-34 కేసుల్లో బుక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి లేకుండా చేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడితే జనం నవ్వుకుంటారయ్యా. జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులని చెప్పు, నవ్వులు పాడైపోవడం కానీ ఇది కొత్త కాదు కదా నీకు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మాటలు మాట్లాడావు, గుర్తుందా నీకు? అప్పుడు కూడా అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తాను, కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి ఎవరు అవినీతి చేసినా వాళ్ళు తోలు తీసేస్తాను, జైల్లో వేసేస్తాను, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడే గుర్తుందా? అప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చావు నాకు బాగా గుర్తు, 144-00. ఎవరికైనా లంచాలు అడిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, విత్ ఇన్ అవర్స్లో యాక్షన్ తీసుకుంటానని చెప్పి పెద్ద కబుర్లు చెప్పావు, స్పీచ్లు ఇచ్చావు, జనం నమ్మారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు నమ్మించావు, తర్వాత నమ్మించావు. కానీ ఏమైంది ఆ నెంబరు? ఏం చేసి ఎన్ని కేసులు మీద బుక్ చేసావు, ఎంతమంది యాక్షన్ తీసుకున్నావు? నీకు గుర్తుందో లేదో, ఒకసారి నేను 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక అవినీతి కేసు, అది మీ మంత్రి గారు జయరామ్ అని మంత్రి గారి మీద నేను ఆరోపణలు చేశాను. ఆ ఆరోపణలన్నీ కూడా మీకు చెప్పుదామని చెప్పి 144-00 ఫోన్ చేస్తే అసలు రిప్లై సరిగ్గా ప్రాపర్గా ఇవ్వలేదు వాళ్ళు. అది కూడా నేను ప్రశ్న చెప్పాను, ఈ 144-00 పెట్టారు వేస్ట్, ప్రజలు మోసం చేస్తాను ఆ రోజు చెప్పాను నేను. మళ్ళీ 3 సంవత్సరాలు చాలా విడిగా దోపిడీ చేస్తావు రాష్ట్రంలో, నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నీ మొత్తం పార్టీ అంతా దోపిడీ చేశారు కదా, అందరికి తెలిసిన విషయమే. మీరు దోపిడీ చేస్తే అధికారులు కూడా దోపిడీ చేసేసారు రాష్ట్రం అంతా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నన్ను ఏమో మళ్ళీ ఏదో కొత్తగా కొత్త ప్రయోగంలాగా మళ్ళీ సేమ్ నెంబర్ 144-00 ఇచ్చి మళ్ళీ ఏసీబీకి ఇంక్లూడ్ చేసి ఒక యాప్ కూడా రిలీజ్ చేసావు. దేనికంటే యాప్ జనం నమ్మొద్దా, మహిళపై అత్యాచారాలు జరిగితే దిశ యాక్ట్ తీసుకొచ్చాను నేను అని యాప్ పెట్టావు. అన్ని ఫోన్లకి యాప్ పంపిస్తున్నావు, ఈ యాప్కి రిపోర్ట్ చేయండి అని. దిశ యాక్ట్ లేదు కదా, ఇప్పుడు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా శాంక్షన్ ఇవ్వలేదు దిశ యాక్ట్. దిశ యాక్ట్ లేకుండా 4-5 పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసావు, దిశ పోలీస్ స్టేషన్ మహిళల కోసం అని చెప్పి ఎంత తొక్కలక పడింది. యాక్టే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసావు, దిశ యాప్ ఓపెన్ చేసావు, మళ్ళీ దీనికి ఒక యాప్. సరే ముఖ్యమంత్రివి, నీకు తొక్కులకు ఆలోచనలు ఎక్కువ, నీకు ఎవరు చెప్పినా వినవు, సరే చేసుకుంటూ చేసుకో మేము కాదంటలే. కానీ గత 3 సంవత్సరాలుగా ఎన్ని అవినీతి కేసులు బుక్ చేసావు, ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు, ఎంత విలువైన ఆస్తులు రికవర్ చేసావు, ఇది ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది కదా.
ఆల్ పార్టీస్ లీడర్ సమావేశ ఏర్పాటు చేసుకోవాలి. ఇది సాధించాను నేను మూడు సంవత్సరాల్లో ఇంతమంది మీద యాక్షన్ తీసుకున్నాను, ఉక్కుపాదం వేసి తొక్కిశాను అవినీతిని, ఇంత డబ్బు రికవర్ చేశానని చెప్పి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నాం మూడు సంవత్సరాల్లో? మళ్ళీ కొత్త నాటకం, కొత్తగా అడ్వర్టైజ్మెంట్లు ఈ సాక్షి పేపర్కి. ఇప్పుడు మళ్ళీ నేను ఉక్కుపాదంతో మూపేస్తాను అంటున్నావు, జనం నమ్మే పరిస్థితులు ఉండాలనుకుంటున్నావా? మన కళ్ళ ముందు రోజు అవినీతి జరుగుతుంది, పేపర్లో వస్తుంది, జనం మాట్లాడుకుంటున్నారు, పబ్లిక్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుతున్నారు, రోజు మనం చూస్తూ ఉన్నాం. మద్యంలో అవినీతి జరగలేదా? ఏ యాక్షన్ తీసుకున్నావు? ఇసుకలో అవినీతి జరగలేదా? ఏ